Hello everyone, I am Dr. Mrudhala, consultant, fertility expert, 49 hospital, Secunderabad. So, ee roju nenu AMH chala takku levels unna valaki treatment options em untai pregnancy kosam anedi clear ga cheptan. So, AMH takku undadam ante enti? Enta levels undali? AMH anedi manaki X number etla undi oka female lo anedi suchistadi. Ante అందరికీ సేమ్ ఉండదు, ఇది ఏజ్ పైన డిపెండ్ అవుతుంది. ఏజ్ పెరిగిన కొద్దీ తగ్గడం అనేది నార్మల్, అంటే 25 ఇయర్స్ వాళ్ళకి 40 ఇయర్స్కి ఒకటే ఉండదు ఏఎంహెచ్ రేంజ్ అనేది. సో అది తగ్గిపోతుంది. సో 40 ఇయర్స్కి మనకి లో లెవెల్స్ ఉన్నా కూడా నార్మల్ అన్నట్టు. యూజువల్గా మోర్ దెన్ 3 ఉంది, 3 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంది అంటే అది నార్మల్ లెవెల్స్ ఏఎంహెచ్. కొంతమందికి అంటే పీసీఓడితో ఉన్న వాళ్ళకి AMH లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ 6 ఉంటాయి పీసీఓడి ఉన్న వాళ్ళకి. ఎక్స్ తక్కువ ఉన్న వాళ్ళకి లెస్ దెన్ 1 కూడా ఉండొచ్చు AMH అనేది. సో కొంతమందికి చాలా చాలా తక్కువ ఉండొచ్చు AMH లెవెల్స్ టెస్ట్ చేసుకున్నప్పుడు. లైక్ పేషెంట్స్ని చూస్తాం మేము, 0.2 లెవెల్స్, 0.3 అంటే 1 కంటే చాలా తక్కువ ఉంది AMH. ఫస్ట్ టైం మాకు మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఉంటారు ప్రెగ్నెన్సీ కోసం. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? సో ఏఎంహెచ్ చాలా తక్కువ ఉన్నప్పుడు చాలామందికి డోనర్ ఎగ్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో డోనర్ ఎగ్ ఆప్షన్ కాకుండా వాళ్ళు ఎగ్ ట్రై చేయడానికి కూడా ఉంటుంది. ఈవెన్ ఏఎంహెచ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనము ఐవీఎఫ్ ద్వారా వాళ్ళ సెల్ఫ్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగానే ఉంటుంది. ఏజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫీమేల్ ఏజ్. ఒకవేళ ఏఎంహెచ్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా యంగ్ పేషెంట్స్ అంటే 30 ఇయర్స్ 35 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళ ఎగ్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగానే ఉంటుంది. బట్ ఈ ఏఎంహెచ్ ఎగ్ రిజర్వ్ అనేది మనకు తెలియజేస్తుందని చెప్పినట్టు, అంటే వీళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ ఇంకా బాడీలో ఉన్నవి తక్కువ ఉన్నాయి అన్నట్టు. ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే, అంటే మనం ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా అంటే ఎగ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా తక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్ పికప్ చేసినప్పుడు, ఎగ్స్ బయటికి తీసినప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అండ్ ఎగ్స్ తక్కువ వస్తాయి కాబట్టి ఎంబ్రియోస్ కూడా నెంబర్ తక్కువ ఉండే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ముందే కౌన్సిల్ చేస్తాం పేషెంట్స్కి, ఎవరికైతే ఎగ్స్ నెంబర్ తక్కువ ఉంది ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళకి. బట్ ఎప్పుడైతే మనం ఎగ్ పికప్ చేసామో క్వాలిటీ బాగుంది, ఎగ్ క్వాలిటీ ఎంబ్రియోస్ కూడా మంచిగా ఉంది క్వాలిటీ అంటే వాళ్ళ సెల్ఫ్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి వీళ్ళకి. ఇది సేమ్ ఏఎంహెచ్ లెవెల్స్, ఏజ్ చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ ప్లస్ ఉన్నారు ఫీమేల్, ఏఎంహెచ్ 0.1 0.2 ఉంది అన్నప్పుడు వీళ్ళకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ వచ్చే ఛాన్సెస్, క్వాలిటీ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఏజ్ యంగ్ పేషెంట్ ఈవెన్ ఏఎంహెచ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఎగ్స్ తోటి ట్రై చేయొచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం డోనర్ ఓసైట్ ఆప్షన్ అనేది ఇస్తాం. ఈవెన్ ఎంత తక్కువ ఉన్నా కూడా మాది సెల్ఫ్ ఎగ్ కావాలి అన్న వాళ్ళకి ట్రై చేయొచ్చు. ఇంజెక్షన్స్ కొంచెం మాడిఫై చేసుకొని ఎగ్ పికప్ చేసుకోవచ్చు. అండ్ సీక్వెన్షియల్ పికప్ అంటాం, లేదంటే డ్యువల్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఒక ప్రెగ్నెంట్ ఒక సైకిల్లోనే, మెన్స్ట్రువల్ సైకిల్లోనే 2 టైమ్స్ ఎగ్ పికప్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. డ్యువల్ స్టిమ్యులేషన్ అంటే ఎగ్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ తీసాక మళ్ళీ అదే సైకిల్లో మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఎగ్ తీయొచ్చు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని ఎగ్స్ మనము యూటిలైజ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఈ మంత్లో ఎగ్ పికప్ చేసాము, ఒకటే ఎగ్ వచ్చింది, ఒకటే ఎంబ్రియో ఉంది అంటే మళ్ళీ ఎగ్ పికప్ చేయొచ్చు నెక్స్ట్ సైకిల్లో. మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పికప్ చేసి ఎగ్ పూల్ చేసుకోవచ్చు ఎంబ్రియోస్ అనేది. ఎంబ్రియో పూలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఎంబ్రియో పూలింగ్ చేసుకొని మంచి ఎంబ్రియోస్ 2 ఎంబ్రియోస్ వచ్చాక అవి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.